చందమామ కథ పుష్పగంధి. పుండరీక పట్టణాన్ని సంపాతి అనే రాజు పరిపాలించేవాడు. అతని రాణి చంద్రరేఖ. ఎన్నాళ్లకు వారికి సంతతి లేకపోగా రాజు అరణ్యాలకు పోయి ఘోర తపస్సు చేశాడు. కొంతకాలానికి ఈశ్వరుడు ప్రత్యక్షమై, నీ కోరిక నెరవేరుతుంది, వెళ్ళబోయి రాజా అని చెప్పి అంతర్హితుడయ్యాడు. ఆ ప్రకారం వారికి వరప్రసాదంగా ఒక చక్కటి చుక్క వంటి కూతురు పుట్టింది. ఆమెకు పుష్పగంధి అని పేరు పెట్టారు. దైవజ్ఞులు వచ్చి అమ్మాయి జాతకం చూశారు. అన్ని విషయాలలోనూ చాలా దివ్యంగా ఉన్నది, కానీ ఒక్కటే లోపమన్నారు. అదేమిటి అని రాజు ఆత్రంతో ప్రశ్నించగా, పెళ్ళి అయిన 9వ నాడు ఈమె భర్తకు గండం కలగవచ్చు అన్నారు. ఈ మాట విన్నప్పటి నుంచి రాజు రాణి దిగులు పెట్టుకున్నారు. పుష్పగంధికి యుక్త వయస్సు వచ్చింది. కూతురు పెళ్ళిని గురించి రాణి పదే పదే భర్తతో ప్రస్తావింపసాగింది. అందుకు సంపాతి, రాణి, పెళ్ళి అయిన 9వ రోజున మన పుష్పగంధికి 5వతనం తొలగిపోతుందని చెప్పారు జ్యోతిష్కులు. పెళ్ళి చేయకుండానే ఉంటే ఆ గండం దానంతటదే తప్పిపోతుంది కదా, కనుక పెళ్ళి మాట తలపెట్టనే వద్దు అన్నాడు. ఒక రోజున పుష్పగంధి చెలికత్తెలతో సహా బయలుదేరి వేడుకగా అరణ్యం చూడడానికి పోయింది. ఆ అరణ్యంలో ఒక కొలను కనపడేసరికి రాజకుమార్తె, చెలికత్తెలు అందులో సరదాగా జలకమాడటం ప్రారంభించారు. అంతలోనే డేగ ఒకటి వచ్చి కొలను గట్టు మీద వాలింది. అది దగ్గర దగ్గరగా రావటం చూసి రాజపుత్రి దానిని పట్టుకోబోయింది. ఆమె పిట్టను పట్టుకోబోతూ ఉండగా ఆ డేగను వదిలిన రాజకుమారుడు రత్నమండనుడు అక్కడికి వచ్చాడు. డేగను వెతుక వచ్చిన అతడు ఆమె సౌందర్యాతిశయాలకు పరవశుడైపోయాడు. డేగ కోసం వెళ్ళిన రత్నమండనుడు ఎంతకు రాకపోగా అక్కడ కనిపెట్టుకొని ఉన్న అతని నేస్తుడు ఇంద్రదత్తు వెతుక్కుంటూ వచ్చాడు. పరిస్థితి చూచాడు. రత్నమండనుడు మనసు విడిచి, నేస్తం, నేను ఆ పుష్పగంధిని పెళ్ళాడి తీరాలి, లేకుంటే జీవించి లాభం లేదు అన్నాడు. సరే, ఆ అమ్మాయి సంగతి కనుక్కువద్దామని అతడు బయలుదేరాడు. కొంత దూరంలో ఒక రాజకుమార్తెకు చెలికత్తెలు నీళ్లు చల్లిసేద తీరుస్తూ ఉండటం కనపడింది. ఆ అమ్మాయి ఎందుకు మూర్చపోయిందని ఇంద్రదత్తు అడిగేసరికి వారు, ఏం చెప్పమంటావు నాయనా, ఆ అడవిలో కొలను గట్టున ఒక రాజకుమారుణ్ణి చూసింది, అతడే నా భర్త అని పట్టుపట్టి కూర్చుంది అని చెప్పారు. అందుకు ఇంద్రదత్తు, భేష్, బాగానే ఉంది, ఈ రాజకుమార్తె కోసమని అక్కడ మా రాజకుమారుడు సోలిపోయి ఉన్నాడు, అతని కోసమని మీ రాజకుమార్తె మూర్చపోయింది, సరే ఇంతకంటే కావలసిందేమిటి అంటూ మరలిపోయాడు. ఇంద్రదత్తు నేస్తుని కూడా తీసుకుని తమ దేశం చేరుకున్నాడు. రత్నమండనుడి తండ్రి అయిన నందమహారాజుకు సంగతి సందర్భాలన్నీ వినికిడి చేసి సంబంధం నిశ్చయించమని ప్రోత్సహించాడు. నందమహారాజు సంపాతికి కబురు పెట్టాడు. సంపాతి దాపరికం లేకుండా తన కూతురుకు సంభవించబోయే గండాన్ని గురించి ఉన్నది ఉన్నట్టు వెల్లడించాడు. నందమహారాజు కొడుకుతో ఈ సంగతి చెప్పి ఈ పెళ్లి మానిపించుదామని యత్నించాడు. కానీ వద్దన్న కొద్దీ రత్నమండనుడు భీష్మింపసాగాడు. చేసేది లేక నందమహారాజు అంగీకరించాడు. అతి వైభవంగా వివాహం జరిగింది. రత్నమండనుడు పుష్పగంధిని వెంటబెట్టుకుని రత్నపురికి వెళ్ళాడు. పెళ్ళి అయిన తర్వాత 8 రోజులు ఇట్టే గడిచినాయి. 9వ నాడు రాత్రి షికారు పోయి వస్తుండగా రత్నమండనుడు ఆ చీకటిలో అతడు ఇంటికి మరలిపోతూ ఉండగా ఎవరో అతనిని పేరు పెట్టి పిలిచినట్టు అయింది. ఆ కేక వచ్చిన చెట్టు వైపు గిరుక్కున తిరిగి చూసేసరికి ఒక భయంకరమైన విగ్రహం కనిపించింది. పొడవు కోరలు, కోరమీసాలు, బాణకడుపు ఇలాంటి లక్షణాలు గల బ్రహ్మరాక్షసుడు వాడు. ఆకలి వేస్తుంది, రారా మింగేస్తా అంటూ గర్జించాడు ఆ రాక్షసుడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది రత్నమండనుడికి పుష్పగంధి జాతకంలో భర్తగండం ఉన్న సంగతి. ఓహో, ఇదే కామాలు జ్యోతిష్కులు చెప్పిన గండం. ఏమో అనుకొని ఉపేక్ష చేశాను, కానీ వారి వాక్కు వృధా కాలేదే, కానీ ఏం చేస్తాం అనుకున్నాడు. ధైర్యంతో రాక్షసుని ఎదుటికి వెళ్ళి, అయ్యా, ఇదిగో వచ్చాను, నన్ను మింగివేసి నీవు ఆకలి తీర్చుకోవచ్చు,
పుట్టిన ప్రతిజీవుడు గిట్టవలసిందే. రోగాలతో రొచ్చులతో చచ్చే కంటే నీ వంటి రాక్షస ప్రభువుకి ఎరకావటంలోనే పుణ్యము పురుషార్థము ఉన్నది. అయితే ఒక మనవి, నీవు నన్ను ఆకస్మికంగా పట్టేశావు, ఈ మటున కబలించి వేస్తువంటే నన్ను కన్న తల్లిదండ్రులకు కట్టుకున్న భార్యకు ద్రోహం చేసిన వాడినవుతాను. కనుక ఒక గంట సేపు నన్ను వదలు, నా వాళ్లకు చెప్పేసి వస్తా, ఇదే నా తుది కోరిక అన్నాడు రత్నమండనుడు. సహజంగా పాషాణుడే అయినప్పటికీ ఆ రాక్షసుడి హృదయం కరిగిపోయింది. ఏమి అంటే రత్నమండనుడు చెప్పిన మాటలు ఎంతో సబబుగా ఉన్నాయి. అయినా ఆటంకం కల్పించుదామని రాక్షసుడు ఒక్క మాట అన్నాడు. అబ్బాయి, ఏదో చాలా నిజాయితీగా మాటలు చెబుతున్నావు, బాగానే ఉంది, కానీ ఇంటికి వెళితే మరలి రావటం నీ వశం కాదు సుమా. ఇలా చాలామంది చెప్పి తప్పించుకుపోతూ ఉంటారు, మాట నిలుపుకున్న వాళ్ళు తక్కువ అని హెచ్చరించాడు. అందుకు రత్నమండనుడు, అయ్యా నీకు సందేహం ఎందుకు? ఒకవేళ నేను ఈ తూరి తప్పించుకున్నానే అనుకో, మళ్ళీ నీ కంటపడకుండా ఎక్కడికి పోగలను, మోసం చేసి నెగ్గగలనా అని ఎదురు ప్రశ్న వేశాడు. రాక్షసుడు పకపకా నవ్వి, సరే నువ్వు పోయిరారా, కానీ ఒక ఒట్టు వేసుకోవాలి, భిక్షకు వచ్చిన అతిథిని తిరస్కరించిన వాళ్ళు ఏ పాపం పొందుతారో మాట తప్పిపోయిన పక్షమందు అటువంటి పాతకమే నిన్ను చుట్టుకొనుగాక అని. అలానే ఒట్టు వేసుకుని రత్నమండనుడు బయలుదేరాడు. ఇల్లు చేరుకున్నాడు. సంగతి సందర్భాలు తల్లిదండ్రులతో చెప్పాడు. వారు బంధుమిత్రులందరూ గగ్గోలు చేస్తూ అతనిని వెళ్ళవద్దని పట్టుపెట్టారు. మాట తప్పలేనన్నాడు రత్నమండనుడు. చివరకు పుష్పగంధి వద్దకు వచ్చి తన సమాచారం చెప్పాడు. బుద్ధిశాలిని అయిన పుష్పగంధి వివరాలన్నీ తెలుసుకున్నది. తక్కిన అందరిలాగా భర్తను నిరుత్సాహపరచలేదు. అతి ధైర్యంతోనూ సంతోషంతోనూ భర్తతో, మీరు మాట తప్పని మానధనులు, పోయిరండి జయమవుతుంది అన్నది. ఈ మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. పుష్పగంధి మాటలకు రత్నమండనుడు ఆనందపరవశుడైపోయాడు. ఈ జీవితంలో తనేదో గొప్ప కార్యం నెరవేరుస్తున్నట్టు తృప్తిపడ్డాడు. చెప్పిన గడువుకి సరిగ్గా రాక్షసుడి ఎదుట ప్రత్యక్షమైనాడు. స్వామి వచ్చాను, ఆకలి తీర్చుకో అన్నాడు. చెట్టు మీద నుంచి రాక్షసుడు దిగివచ్చి రత్నమండనుణ్ణి పట్టుకున్నాడు. అంతలోనే భిక్షాందేహి అన్న మాటలు వినపడినాయి. తిరిగి చూశాడు. ఆ భిక్ష కోరినదెవరు? రత్నమండనుని భార్య పుష్పగంధి. అంత ఆకలితో ఉన్నప్పటికీ రాక్షసుడు, అమ్మా ఏమి భిక్ష కావాలి నీకు అని అడిగాడు. పతిభిక్ష అన్నది ఆమె ఎంతో వినయంగా. రాక్షసుడు అదృశ్యమైపోయి ఆ చోటున ఒక దివ్యసుందరుడైన గంధర్వుడు కనిపించాడు. అతడు రత్నమండనుడితో, ఓయి రాజపుత్రుడా, నీ భార్యకు భర్తగండం తప్పిపోయింది, మీ కష్టాలు గట్టెక్కినాయి, ఆమె నీకు తగిన భార్య, కుశాగ్ర బుద్ధి, నీవు చెప్పిన మాటల వల్లనే అతిథి పూజలో నాకు దీక్ష కలదని ఆమె గ్రహించింది, నీ చేత నేను వేయించిన ఒట్టు నాకే వర్తించేటట్టు చేసి పతిభిక్ష పొందింది, నేను పాపం చేసిన ఒక గంధర్వుడను, శాపవశాన ఈ రాక్షస జన్మ ఎత్తవలసి వచ్చింది, నీ భార్యకు పతిభిక్ష పెట్టగానే నాకు శాప విముక్తి అయిపోయింది అనేటంతలో పైనుండి విమానం వచ్చి గంధర్వుణ్ణి తీసుకుపోయింది. నూతన దంపతులు ఇల్లు చేరుకొని ఆనందంగా ఉంటున్నారు. కథ సమాప్తం.